అంటూ నిరూపించాడు. క్యాండిడేట్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే ఉత్తరాంధ్ర మీరు గెలిచారు అనే ఫీలింగ్ వచ్చిందంటే క్యాండిడేట్ యొక్క స్ట్రెంగ్త్ కూడా పనిచేసింది. దీనికి మనస్ఫూర్తిగా ఆయన యొక్క క్రెడిబిలిటీ, విశ్వసనీయత. రాజకీయాల్లో ఒకసారి విశ్వసనీయత చాలా బాగా పనిచేస్తుంది, దానికి నిదర్శనం చిరంజీవిరావు. ఇంకో పక్కన ఇప్పుడే శ్రీకాంత్, శ్రీకాంత్ గురించి ఆయనే చెప్పాడు, ఎమోషన్లు బాగా ఛార్జ్ అయిపోయి ఉన్నాడు. ఒకసారి అనుకున్న ఆశయ నెరవేరినప్పుడు, లేకపోతే కష్టానికి తగిన ఫలితం వచ్చినప్పుడు ఒకసారి ఛార్జ్ అవుతూ ఉంటాం. నేను చూశాను, మన పార్టీ అంటే అచంచలమైన విశ్వాసం. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ముందుకు రానప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చి కార్యకర్తల ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఎక్కడంటే ఎక్కడికి పోవాల్సిన పని లేదు, నేనే ఇస్తానని చెప్పి ఇచ్చి మన వాళ్ళకు ట్రైనింగ్ చేయించినటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ గారు. సరే, మిగిలినన్నీ విషయాలు చెప్పారు. ఎప్పుడైతే క్యాండిడేట్ అనుకున్న రోజు నుంచి ఇంకా పని కూడా మరి చేశారు ఆయన భార్యని, ఈయనకంటే కూడా ఆయన భార్య దగ్గర నిలిచాలి, నాకు చాలామంది చెప్పారు, మన వాళ్ళందరూ అశోక్ బాబు వీళ్ళందరూ చెప్పారు. ఈయనకంటే కూడా ఆవిడ చాలా హుషారుగా ఉండి చాలా కష్టపడి ఈయన గెలుపుకు కారణమైంది, ఎక్కడికక్కడ బాగా పనిచేసింది, ఆవిడకు కూడా అభినందనలు చాలా. ఓకే, కాబట్టి చిరంజీవిరావు గారు కూడా అంటే మనందరి సక్సెస్లో మన ఇంట్లో సగభాగంగా సహకారం ఉంటేనే అని సాధ్యం. అలాంటి యాక్టివ్గా పనిచేయడం రామ్ గోపాల్ రెడ్డి వైఫ్ కూడా అదే మరి పనిచేశారు, ముగ్గురు కూడా అభినందనలు హోమ్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పుడు టెక్నాలజీ అడాప్ట్ చేయడంలో కూడా శ్రీకాంత్ చాలా బాగా చేశాడు. కాల్ సెంటర్ కానీ టెక్నాలజీ అడాప్షన్ అనేవి కూడా బాగా ఉపయోగించుకున్నాడు. ఏదైతే నేను చెప్తూ ఉన్నానో మీలో చాలామందికి అపనమ్మకం కానీ లేకపోతే మీకు రాజకీయాలు ట్రెడిషనల్గా కానీ మీరంతా కూడా పాతకాలం రాజకీయాలు చేస్తున్నారు ఇంకా, కానీ పాతకాలం రాజకీయంతో తోడుగా టెక్నాలజీ ఆడైతే డెడ్లీ కాంబినేషన్ చెప్తున్నా, చాలామందికి ఎక్కడం లేదు, ఇప్పుడు కొద్ది కొద్దిగా ఎక్కుతా ఉంది, అది ఇంకా ఎక్కిస్తాం. ఇకపోతే ఇక్కడ ఉండే రామ్ గోపాల్ రెడ్డి, అంత మునుపు ఒకసారి ఇక్కడ బీటెక్ రవి ఉంటాడు, బీటెక్ రవి పోటీ చేసి మన లోకల్ బాడీ ఎలక్షన్లో ఎమ్మెల్సీగా గెలిచాడు ఆ జిల్లాలో. అదే మరి నేను రామ్ గోపాల్ రెడ్డి పోటీ చేస్తా అన్నప్పుడు నేను కూడా ఆలోచించాను, రామ్ గోపాల్ రెడ్డి నువ్వు చేయగలుగుతావా అని అడిగాను, మీకెందుకు సార్, నేను కష్టపడతా అన్నాడు. అక్కడి నుంచి లోకేష్ వీళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నేను చెప్పాను, ముందుకు వెళ్ళమన్నాం.